నమస్కారం ఫ్రెండ్స్. గత దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ సామాన్య ప్రజలకు తమకు అర్థమయ్యే ఒక ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్గా మారి వేలాది ప్రజలు తమ కష్టార్జితాన్ని రియల్ ఎస్టేట్ విధానంలో తమ పెట్టుబడులను తమ గృహ అవసరాలకు అంటే తమ గృహాలు కట్టుకోవడానికి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఒక చోట పెట్టుబడులు, ఇంకో చోట తమ గృహ అవసరాలకు ఈ రియల్ ఎస్టేట్ సంస్థలను, ఈ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ను, అదే కాక వివిధ డిజిటల్ మాధ్యమాలను ఆశ్రయించి తమ కలలను పూర్తి చేసుకునే ప్రయత్నం ఎస్పెషలీ మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది. గత దశాబ్ద కాలంలో తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా రియల్ ఎస్టేట్ యొక్క ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ అయినా సులువుగా పనిచేసింది. రియల్ ఎస్టేట్ సంస్థలు తాము అమ్మబోయే ప్రాజెక్ట్స్, బిల్డింగ్స్, విల్లాస్, ఫ్లాట్స్, ఏ రకమైన గృహానికి సంబంధించిన లేదా కమర్షియల్ ఆస్పెక్ట్కి సంబంధించిన సేల్స్ జరపాలి అంటే దాంట్లో ఆ ప్రాజెక్టుకు సంబంధం లేని విషయాలను ఆ ప్రాజెక్టులో జోడించి ఆ ప్రాజెక్ట్స్ అమ్మటము, ప్లాట్స్ అమ్మటము, విల్లాస్ అమ్మటము, ఫ్లాట్స్ అమ్మటం జరుగుతూ ఉంది. ఒక వ్యాపారంలో ప్రోడక్ట్ అనేది ద సోల్ ఆఫ్ ది బిజినెస్, అంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ అమ్మదలుచుకున్నారో అదే దాని ఆత్మలా వ్యవహరిస్తుంది. కానీ ఆశ్చర్యం ఏమంటే రియల్ ఎస్టేట్లో ఆ ఆత్మ తప్ప వేరేదంతా మార్కెటింగ్ ద్వారా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు యూజ్ చేసుకుంటుంది. ఇదొకటే విపరీతమైన ధోరణి రియల్ ఎస్టేట్లో మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ద్వారా కస్టమర్స్ని మభ్యపెట్టి తమ ప్రోడక్ట్స్, ఇండ్లు, ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లు, ఏ రకమైన రెసిడెన్షియల్ ప్రోడక్ట్స్ అమ్మిన ఆఫ్టర్ సేల్స్ ప్రతి కస్టమర్కి ఒక రియలైజేషన్ ఉంటుంది. ఏమంటే మేము అనుకున్నది, నమ్మింది మాకు దొరకలేదు అని. కానీ రియల్ ఎస్టేట్ వాళ్లకు గట్టి నమ్మకం ఏమంటే అమ్మే వరకే కస్టమర్ మాకు దేవుడు. ఎప్పుడు ఆ కస్టమర్ పేమెంట్ చేస్తాడో ఆ కస్టమర్కు మాకు ఎలాంటి సంబంధము ఉండదు, మాకు అవసరం తీరిపోయింది అని జనరలీ భావిస్తూ ఉంటారు. కానీ గట్టి గట్టిగా వాళ్ళు అరిచేది ఏమంటే కస్టమర్ కింగ్, కస్టమర్ దేవుడు అని సంబోధించడం కూడా చాలా చాకచక్యంగా కస్టమర్స్ని సంబోధిస్తారు. అది కస్టమర్ కింగ్ అయినప్పుడు, కస్టమర్ దేవుడు అయినప్పుడు,
ఆ రాజుకు ఆ దేవుడికి ఇచ్చే మర్యాద, నిజాయితీ రియల్ ఎస్టేట్ సంస్థలు ఫాలో చేయవు. అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు గత దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్లో సడన్గా వచ్చిన ఆర్టిఫిషియల్ బూమ్ నుంచి ఒక కస్టమర్ని కన్విన్స్ చేసే అవసరం రియల్ ఎస్టేట్ ఇక లేదు అనుకునే స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు ఒక ప్రోడక్ట్ని ఏ రూపంలో అమ్మినా అది ఈజీగా అమ్ముడుపోతాయి. మార్కెటింగ్ అంటే ఒక వ్యంగ్యాస్త్రంగా మారింది. కొనుగోలుదారులు ఒక మేకపోతులా కనిపించారు వాళ్ళకు. అంటే వేలాది మంది ఈ రియల్ ఎస్టేట్ని నమ్ముకొని బతుకుతున్నట్టు నటించిన వాళ్ళు కస్టమర్స్ని మభ్యపెడుతూ మోసపెడుతూ అమ్ముతూ ఉండడం ఒక ఆశ్చర్యకరమైన విధానం. ఎలాగైనా తాము చేపడుతున్న ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలి, దానికి ఏ రకమైన మోసము చేసినా ఆమోదయోగ్యంగా అది ఒక ప్రొఫెషనల్ ఎథిక్గా వాళ్ళు దాన్ని సృష్టించి ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము అని ఒక భావనలో ఉన్నారు. కానీ దశాబ్ద కాలం ముగుస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణలో హైదరాబాదులో పెను మార్పులు జరిగిపోయాయి అని వెనక తిరిగి చూడకుండా రియల్ ఎస్టేట్ దూకుడుగా గత 2-3 ఏళ్లుగా ముందుకెళ్తుంది. 7 ఏళ్లు తాము సంపాదించుకున్న అక్రమ లాభాలు, 7 ఏళ్లుగా తాము యథేచ్ఛగా అమ్మిన ప్రాపర్టీస్ అవి ఇక సులువుగా అమ్మొచ్చు. ఇక మనం దాని గురించి ఆలోచించి మార్కెటింగ్ విధానాలు కొత్తగా మార్పులు చేసుకునే అవసరం లేదు, చచ్చినట్టు కొనుక్కుంటారు అనే ఒక ధోరణితో రియల్ ఎస్టేట్ దూకుడు పెంచింది. కానీ ప్రాక్టికలీ కస్టమర్స్ కన్నా ఎక్కువ రియల్ ఎస్టేట్ మోసపోయి, రియల్ ఎస్టేట్ సంస్థలు మోసపోయాయి, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మోసపోయారు, రియల్ ఎస్టేట్ ఆఫీసులు మోసపోయాయి. పెద్ద రియల్ ఎస్టేట్ నుంచి చిన్న మేస్త్రి వరకు భయానకమైన పరిస్థితులు ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు. దీనికి సానుభూతి అవసరమా లేదా వాళ్ళ మార్కెటింగ్ వ్యూహాల్లో నిజాయితీ అవసరమా, ఇది చాలా ముఖ్యం. గత 1.5 ఇయర్గా మన ఛానల్లో రియల్ ఎస్టేట్ని హెచ్చరిస్తూ బాగుపడమని సూచిస్తూ నిజాయితీగా తమ ప్రొఫెషన్ని ముందర తీసుకోపోవని ప్రాధాన్యపడుతూ మన ఛానల్ ఎన్నో వీడియోస్, 800 పైచిలుకు వీడియోస్ చేసింది. కానీ మన వీడియోస్ చూసి కానీ సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి కానీ వీళ్ళు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ అహంకారము, ఆ పెరికితనము, ఆ వెటకారపు ధోరణి ఏమైతుందిలే, మాలాంటి పెద్ద సంస్థలు వంగవులే, వంగబెట్టలేరులే అనే ఒక అహంకారపు ధోరణితో గత దశాబ్ద కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరిగింది. అవసరం లేని భూములకు ఆకాశ ధరలు అంటించి
దాన్ని కొన్నట్టు చేసి కొనకుండా కొంతమంది కొన్నాక ఆ ప్రాజెక్టులో బిల్డింగ్లు కట్టి ఆ ప్రాజెక్టు భూమి ధర గిట్టుబాటు కాక దాన్ని రీకూప్ చేసుకోలేక బిల్డింగ్లు కట్టే సమయంలో డౌట్లు వచ్చేసి కుదేలవుతున్న రియల్ ఎస్టేట్ని యాక్సెప్ట్ చేసుకోకుండా మొండిగా వ్యవహరించి ముందర పోయిన వాళ్ళు ఇవాళ సర్వనాశనం అయిపోయే స్టేజ్లకు వచ్చేసి నాకు ఆశ్చర్యం వేస్తుంది. రియల్ ఎస్టేట్లో వేల కోట్ల లక్ష కోట్ల వ్యాపారాలు చేసేటోళ్ళు ఒక చిన్న ఆస్పెక్ట్ని వాళ్ళు మర్చిపోయారు. రియల్ ఎస్టేట్ని ఎంత సరళీకృతంగా చేస్తే అంత ఈజీగా అమ్ముడుపోతుంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ని వాళ్ళు ఇంటెన్షనలీ మర్చిపోయి రియల్ ఎస్టేట్ని కాంప్లికేటెడ్ చేస్తే కస్టమర్ కన్ఫ్యూజ్ అయి కొనుక్కుంటాడు అనే ఒక కొత్త థియరీ, నేను నిన్న మురళీమోహన్ థియరీ చెప్పిన శోభన్ బాబు థియరీ ఒకటి, అదే కాకుండా లాట్ ఆఫ్ థియరీస్ ఇప్పుడు కేటీఆర్ థియరీ, నాకు 10-20% ఇస్తే ఎక్కడైనా డెవలప్ చేసుకోవచ్చు అలాంటి థియరీ. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో థియరీ ఏం చూస్తున్నామంటే కస్టమర్కి ఎంత వెరైటీ చూపించినట్టు చేసి ఎంత కన్ఫ్యూజ్ చేస్తే అంత ఈజీగా కొనుక్కుంటాడు, అంత ఎక్కువ డబ్బులు దండొచ్చు అనే ఒక రియల్ ఎస్టేట్ మూర్ఖపు ఆలోచన ఇవాళ వాళ్ళను అధపాతాళంలోకి నెట్టేస్తుంది. ఇది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఈ వీడియో చూస్తున్నా వాళ్ళు డెఫినెట్లీ కన్విన్స్ అవుతారు. రియల్ ఎస్టేట్లో నిజాయితీ మళ్ళీ మొలకలు వేయాలి, నిజాయితీని మళ్ళీ రియల్ ఎస్టేట్ నమ్ముకునే పరిస్థితి ఇప్పుడు వచ్చేసి, అంటే కొంతమంది ఇంకా ఆ వేవ్లో కొట్టుకోపోతున్నారు కానీ వాళ్ళు ఏనాటికైనా ఒడ్డుకు రాక తప్పదు, నిజాలు యాక్సెప్ట్ చేయక తప్పదు. కనుక రియల్ ఎస్టేట్లో ఇక నిజాయితీకి ఒక పీఠం వేయాలి, అగ్రపీఠం వేయాలి, అగ్రతాంబూలం నిజాయితీకి ఇవ్వాలి. అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అన్నా రియల్ ఎస్టేట్ అమ్ముడుపోతుంది. రియల్ ఎస్టేట్ భూమి పూజ దగ్గర నుంచి, భూమి పూజ కన్నా ముందు భూమి కొనుగోలులో చేసే అక్రమాల దగ్గర నుంచి ఒక అక్రమ బిజినెస్గా ఒక రియల్ ఎస్టేట్ మొదలవుతుంది తప్ప ఒక సక్రమమైన యాటిట్యూడ్తో ఏ ప్రాజెక్టు స్టార్ట్ కాదు. భూమి కొనుగోలులో అక్రమాలు, భూమి డెవలప్మెంట్ అప్పుడు డబ్బులు ఇవ్వటాలు, ప్రీలాంచ్లో మోసాలు, కన్స్ట్రక్షన్ క్వాలిటీలో తేడాలు, ఒక కస్టమర్కి ఇంకో కస్టమర్కి ఇచ్చే ప్రైజ్లో తేడాలు, అదీ కాకుండా అక్రమంగా నిర్మించి అది తక్కువ రేట్లో అమ్మే ప్రయత్నాలు, అంటే ఇలాంటి అంటే ప్రాజెక్టు స్టార్ట్ అయిందంటే మోసపూరితంగా స్టార్ట్ అవుతుంది కానీ నిజాయితీకి ఏమాత్రం ఆస్కారం ఉండదు. కానీ దీన్నే వాళ్ళు ప్రొఫెషనలిజం, పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్, తప్పించుకోలేని విషయాలు అని గర్వంగా చెప్పుకుంటారు. మరి ఇలాంటి మోసపూరితమైన ప్రాజెక్టులో కస్టమర్స్ తమ జీవితాంతం సంపాదించిన డబ్బు పెడుతుంటే అది రిస్క్ యొక్క శాతము 100% పెరిగిపోతుంది. ఒక ప్రాజెక్టు వెనుక నిజాయితీ గల శక్తులు మోసపోతూ ఉంటారు. దాంట్లో ప్రముఖమైనది బ్యాంకు, బ్యాంకు అంటే ప్రజల డబ్బు, అదే కాకుండా ప్రజలు డైరెక్ట్గా పెట్టే డబ్బు, అంటే కష్ట
కష్టంతో కూడుకున్న డబ్బు కస్టమర్స్ పెడతారు కనుక అది ప్రీలాంచ్లో పోస్ట్ సేల్స్లో కూడా మనకు ఈ ప్రాజెక్ట్స్ యొక్క రిస్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఒక భయంకరమైన స్థితి నెలకొంది. తాము ఇంచక్క తోడుకున్న గోతిలో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేటు పడి కొట్టుమిట్టాడుతుంది. అదేమంటే రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉండాలో దానికన్నా మితిమీరి కస్టమర్కి ఆప్షన్స్ ఇవ్వటం, అంటే ఏదో రకంగా కస్టమర్ని మభ్యపెట్టి చాయిస్ ఉన్నట్టు చూపించి ఆ చాయిస్లో ఎక్కువ డబ్బులు సంపాదిద్దామనే అంటే ఏ సార్ట్ ఆఫ్ డేంజరస్ థాట్, ఏ ఇన్సేన్ థాట్ అంటారు ఇంగ్లీష్, అంటే నైతికతకు దూరమైన థాట్ ఈ ప్రతి సేల్స్లో మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ మార్కెట్లోనే ప్రపంచంలో లేనంత వెరైటీ సేల్స్ ఉంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా సులువైన మార్కెట్ని కాంప్లికేటెడ్ చేసి కావాలననే ప్రజల దగ్గర ఆ సెన్స్ సృష్టించి ఎక్కువ డబ్బులు గుంజే ప్లాన్ గత దశాబ్దంగా రియల్ ఎస్టేట్ బాగా అవగాహన పొంది అది ఆచరణలో పెట్టి కొంతమేరకు సక్సెస్ పొంది అది కంటిన్యూస్ ప్రాసెస్ అని తన తాను తీసిన గోతిలోనే తానే పడిపోయింది. ఇది ఒక మంచి పాయింట్. ప్రతి రియల్ ఎస్టేట్ సంస్థ గమనించి నేర్చుకోవాల్సిన పాయింట్ ఏమంటే కస్టమర్స్కి అన్ని ఆప్షన్స్ అవసరం లేదు. కస్టమర్స్కి నైతికతతో కూడిన లీగల్ ప్రాసెస్ కంప్లీట్ అయి దాంట్లో గ్రీన్ సిగ్నల్ పొందిన ఇండ్లు కానివ్వండి, భవనాలు కానివ్వండి, విల్లాలు కానివ్వండి, ప్లాట్లు కానివ్వండి, ఫ్లాట్ కానివ్వండి, ఇవి నాలుగైదు ఇన్స్ట్రుమెంట్స్ చాలు. కానీ మన హైదరాబాద్లో ఏ ఒక్క కస్టమరు ఎలాగైనా చేజారొద్దని, విల్లా, హైరైజ్, స్టాండలోన్, డిటిసిపి, హెచ్ఎండిఏ ప్లాట్లు, డిటిసిపి ప్లాట్లు, ఫార్మ్ ల్యాండ్స్, ఫార్మ్ ప్లాట్స్, విల్లాలో కూడా అవి రోహజెస్ ఆఫర్ చేసి దాన్ని విల్లా అని చెప్పటం, ఆ విల్లాలో కూడా డూప్లెక్స్, ట్రిప్లెక్స్, అది కాకుండా డూప్లెక్స్ అపార్ట్మెంట్స్, ఇది కాకుండా ప్రీ లాంచ్లలో హైరైజ్ ప్రీ లాంచ్, ఈ ప్లాట్ అంటే లేఅవుట్ ప్రీ లాంచ్లు, ఇప్పుడు ఒక్కటి కాదు వందలాది ప్రోడక్ట్స్. ఒక 2, 2.5, 3, 3.5, 4, 4.5, సరే నాలుగు ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయినాయి కదా, నాలుగు వెరైటీలు అయిపోయినాయి కదా, ఊరుకోవచ్చు కదా. లేదు, ఇప్పుడు 2, 2లో 930 గజాలు, 980 గజాలు, 1020 గజాలు, 2.5లో 1030 గజాలు, 1082 గజాలు, 1150 గజాలు, 3 బిహెచ్కే
1260, 1330. అంటే ఒక్కొక్క దాంట్లో మూడు మూడు, అది హార్డ్లీ ఒక 20 SFT ఉంటుంది. గజాలన్నా, గజాలు కాదు, స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్ట్. చదరపు గజాలు ఏమంటారు, స్క్వేర్ ఫీట్. అంటే ఒక ఫ్లాట్లో 2, 2.5, 3, 3.5, 4 అయిపోయింది కదా, ఒక 5 అయిపోయినాయి కదా ఆప్షన్స్, ఊరుకోవచ్చు కదా. లేదు, దాంట్లో సబ్సెక్షన్ ప్రతి 10, 15, 20 SFTకి ఒక ఫ్లాట్ యొక్క మార్కెటింగ్ వేరే. ఒక సందులాగా, ఒక చిన్న షెల్ఫ్ లాగా ఉన్న పూజా గదిని SFTగా మార్చి ఒక 10, 15, 20 SFT డిఫరెన్స్ చూపించి ఒక ఫ్లాట్ అమ్మేయటం. అంటే వచ్చినవాడు ఒక 5 వెరైటీ కాదు, ఇప్పుడు ఎవడన్నా 2 BHK తీసుకున్నవాడు 4 BHK చూడాడు, మ్యాక్సిమం 2.5 to 3 BHK చూస్తాడు. ఆ 2, 2.5, 3 BHK చూసే వరకు ఆయనకు ఒక 9-10 ఆప్షన్. అసలు ఆ ఆప్షనా, కన్ఫ్యూజనా అర్థం కాదు. ఇప్పుడు 2 BHK వస్తాడు, మ్యాక్సిమం 2.5 BHK వరకు పోగలడు, ఎక్స్ట్రీమ్కి 3 BHK పోతాడు. కానీ దాంట్లోనే ఒక 9 ఆప్షన్స్. అసలు అది 3 BHKనా 2.5 కన్ఫ్యూజన్. 2.5కి 3 BHKకి ఒక 20 SFT డిఫరెన్స్ ఉంటుంది. ఏంటిది అంటే ఇది ఆప్షన్ కాదు, కన్ఫ్యూజన్. ఆప్షన్ ఇచ్చేస్తే నీట్గా నీవు 2 దానికి ఇన్ని SFT, 2.5 ఇన్ని SFT, 3 ఇన్ని SFT ఫిక్స్డ్. అట్లాగా దాంట్లో 9 భాగాలు చేసి ముప్పు తిప్పలు పెట్టి అసలు కస్టమర్ ఆ 10, 15 SFTకి అట్లీస్ట్ ఒక 10 లాక్స్ డిఫరెన్స్ చూపిస్తాడు, 10 లాక్స్, 5 లాక్స్ డిఫరెన్స్. ఎందుకు అంటే దానికన్నా ఒక 20 SFT ఎక్కువ ఉంది సార్, 10 SFT ఎక్కువ ఉంది. అరే 10 SFTకి నువ్వు 10 లక్షలు అడుగుతున్నావు అట్లా ఏ బేసిస్ మీద అంటే అట్లే ఉంటుంది సార్. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి, లేకపోతే తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి. అంటే జస్ట్ 5 లాక్స్ ఎక్స్ట్రా పే చేస్తే అయిపోయి అనుకుంటే బుట్టలు పడ్డట్టు. అంటే ఇలాంటి దుర్మార్గమైన స్ట్రాటజీస్ అప్లై చేయడం, అంటే ఇలా అప్లై చేసి వీళ్ళు గత 5-6 ఇయర్స్గా బాగా లాభం పొందారు. అంటే కస్టమర్ని ఎర్రియంగా లపనం చేసి అలవాటైపోయింది వీళ్ళకు. అది కంటిన్యూ అవుతుంది అనుకున్నారు, కానీ వాళ్ళ దురదృష్టం సంక్షోభం వచ్చేసి దారుణమైన స్థితులు ఏర్పడి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఫ్లాట్ అమ్ముదాము అంటే ఫ్లాట్ సార్ అనగానే మీ దగ్గర ఒక 20 వెరైటీలు ఉంటాయి వద్దురా నాయన దండం అంట. అంటే ఏ ఏ స్ట్రాటజీ 5-6 ఏళ్ళు పంట పండించిందో అది మీ పీక్ నొక్కుతుంది ఇప్పుడు. అవునా కదా, ఇప్పుడు ఎవరైనా మార్కెటింగ్ చేసుకోవడం కూడా ఎంత కష్టం, వాడికే గుర్తుండదు ఎన్ని SFTలు ఉంటుందో. 2.5 BHK, 2.5 BHK 3 రకాలు, 2 BHK 3 రకాలు, 3 BHK 4 రకాలు, 3.5 ఒక 3, 4 ఒక 4, మొత్తం కలిసి 20-25 SFTలు వేరే SFT. ఆ SFT ఎక్కడ పోతుంది, ఒకడు బాల్కనీలో SFT అంటాడు, ఒకడు బాత్రూంలో SFT అంటాడు, ఒకడు పూజా రూమ్ SFT అంటాడు, ఒకడు కిచెన్లో ఎల్ టైప్ కిచెన్లో SFT కవర్ అయింది అంటాడు, ఒకడు డైనింగ్ హాల్లో SFT అంటాడు, ఒకడు ప్యాసేజ్లో SFT కవర్ అయింది సార్ అందుకోసం ఎక్కువ రేట్ అంటాడు, ప్యాసేజ్ పెద్దగా ఉంది అందుకోసం ఫ్లాట్ SFTలు కలిపేసినాం ఇది దానికోసం ఎక్కువ అంటాడు. అంటే కస్టమర్ ఎట్లా కనిపిస్తున్నారా మీకు, మీ ఆట 5 ఏళ్ళు సాగలేదు. మరి క్వాలిటీ ఇష్యూకి వస్తే అతి దారుణంగా ఉన్నాయి వీళ్ళ పరిస్థితి. క్వాలిటీ మాట్లాడితే మటాషయ్య. నేను ఒక ఫ్లాట్ ఇన్స్పెక్షన్ చేసినా అంటే కథం ఇక లేవాడు వాడు ఇక
రాజీవ్ స్వగ్రహ దానికన్నా బెటర్. ఇవాడ హై రైజ్ లా ఫ్లాట్స్ ఏమున్నాయి కదా, దానికన్నా రాజీవ్ స్వగ్రహ బెటర్. పోనీ ఫ్లాట్లు ఎట్లా ఏడ్చినాయి అంటే విల్లాలకపోతే, విల్లాలో ఇంకా అక్రమ. 100 యార్డ్స్లో డూప్లెక్స్ ట్రిప్లెక్స్ విల్లాలు, అవి విల్లా కాదు, ఇండిపెండెంట్ హౌజులు, మామూలు రో హౌజెస్. అవి దాన్ని విల్లా అన్నారు. వీళ్ళు ఇష్టం సింగిల్ బెడ్రూమ్ ఆల్కేషన్ కూడా వీళ్ళు విల్లా అనేస్తారు. దాన్ని విల్లా అంటే ఒక ఇంకో 30 లక్షలు ఎక్కువ పెట్టచ్చు, 50 లక్షలు ఎక్కువ పెట్టచ్చు. అదే సింగిల్ బెడ్రూమ్ ఆల్కేషన్ కూడా సింగులర్ విల్లా అంటారు. అది సింగులర్ విల్లా ఇంద్రా కొత్త కాన్సెప్ట్ అంటే, లేదు సార్ ఒక బెడ్రూమ్ ఆల్కిచర్ ఉంటుంది. మళ్ళీ విల్లా ఎట్లా అవుతారు అంటే మా ఇష్టం. రో హౌజెస్ని విల్లాగా మార్చిన ఘనత మన హైదరాబాద్ది. ఆ విల్లా ముందు రోడ్డు 30 ఫీట్లు ఉండదు, అంటే విల్లా ఉండేటోడు కారు తీస్తే ఇంకో విల్లాలో వెళ్ళిపోతాడు ఆ కారు. వాడు విల్లా నుంచి కారు తీయాలి, ఆ రోడ్డు సరిపోదు. ఆ రోడ్లో కార్ పార్కింగ్ అయ్యంటే ఇంకో కార్ బయటకు వెళ్ళదు, రోడ్డు బయటకే రాదు ఆ కారు. ఆ కార్ పార్కింగ్ బయట తీసుకోడు, మళ్ళీ ఇంట్లో తీసుకపోతే వీడు కార్ బయటకు తీయగలడు. మరి దీన్ని ఏ నోటితోని విల్లా అంటుండ్రా సన్నాసుల్లారా అని గత దశాబ్ద కాలంలో ఇవ్వడు అడగలే వీళ్ళని. అంటే వీళ్ళు ఎంజాయ్ చేశారు ఇట్లనే. సింగిల్ బెడ్రూమ్ని డబుల్ బెడ్రూమ్ చేసి పైన ఒక 2 రూమ్లు వేసి దాన్ని డూప్లెక్స్ విల్లా. అదేం విల్లా రవి, కర్మశాలి 150 గజాలు దాటితే అది ప్రీమియం లగ్జరీ విల్లా. మన గల్లీలో కట్టుకుంటారు రామంతపూర్లో 150 గజాల. అదే వీళ్ళు అక్కడ కట్టి దాన్ని లగ్జరీ విల్లా అని చెప్పి 6 కోట్లు అంటారు వాడు. ₹45 లక్షలకు తయారైన 150 గజాల ఇల్లును వాడు విల్లా అని చెప్పి 6 కోట్లు 4 కోట్లు అంటారు. గట్టిగా అది నమ్మి కొనుక్కోవాలి. ఇలాంటి ధోరణి రియల్ ఎస్టేట్లో కామన్గా మారిపోయింది. ఆ కామన్ కాస్త ఇప్పుడు చితికన పడి ఇప్పుడు ఆ 4 కోట్ల 6 కోట్ల విల్లాలని 1 కోటి రూపాయలకు అమ్మాలంటే వీళ్ళకి చెమటలు కారుతుంది. పక్కోడు 4 కోట్లకు కొన్నాడు, వీడు అదే 1.20 కోట్లకు అమ్మితే తన్నాడు వాడు వచ్చి. తన్నకపోయినా తిట్లు చూపెట్టి 10 మందికి చెప్తాడు, అరే వీళ్ళు అమ్మేది రో హౌసెస్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ ఇళ్ళని వీళ్ళు విల్లా అని 4 కోట్లకు 4 లాంటి అమాయకులకు అంటే చిన్న వీళ్ళ నమ్మకం రాని 10 మందికి చెప్తాం. అప్పుడు మీ పరిస్థితి ఏంది? ప్రతి ప్రాజెక్ట్కి రెరా అప్రూవల్, ప్రతి రెరా ప్రాజెక్ట్లో ప్రీ లాంచ్. అసలు రెరా అప్రూవల్ అంటే ఏమనుకున్నారా మీరు? ఆ ఇచ్చేటోడు కూడా అంతా గలీజుగా నా కొడుకులో ఉన్నారు, మొత్తం కరప్టే. టోటల్ రెరా ఇస్ కరప్ట్, ఎందుకంటే హెచ్ఎండీ వాళ్ళనే కూర్చోబెట్టాడు అక్కడ. ఇంకేమవుతుంది రెరా, వీడు గుద్దింది స్టాంప్ వాడు పైసలు తీసుకొని గుద్దుతాడు, వానికి వీనికి ఏం డిఫరెన్స్ లేదు. ఎవడో నీతివంతులు కాదు, హెచ్ఎండీ పోయి ఓడి పోయి రెరా కూర్చుంటాడు, ఇక్కడ తినిపోయి అక్కడ కూర్చొని అక్కడ తింటాడు, అంతే తేడా. సర్టిఫికేట్ కావాలంటే పైసలు తీసుకొని ఇష్యూ చేసేస్తాడు. రెరాలో ఫ్రీ లాంచ్ లేదురా, యూజ్లెస్ ఫెలోస్, ఇడియట్స్, రోగ్స్. రెరా అప్రూవల్ ప్రాజెక్ట్స్లో ప్రీ లాంచ్ లేని ఇట్లలో చేస్తుండ్రు. మహారాష్ట్రలో ఎన్నో ప్రాజెక్ట్స్ మూసేసిండ్రు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పని లేదు. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ స్టాప్ చేసిండ్రు? ఒక్క ప్రాజెక్ట్ కూడా స్టాప్ చేయలేరు రెరా. అందుకోసం ప్రీ లాంచ్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మనం రోజు సోషల్ మీడియా టీవీలో చూసి అబ్బాబ్బా మోసం జరిగింది, మోసం జరిగింది, మోసం జరిగింది కూడా సంతోషం చెప్పుకుంటుంది. మోసం బయటపడ్డది, మోసం బయటపడ్డది. అది జరిగింది దారుణం.
అది కామెడీ ఫిలిం కాదు. ఫ్రీలాన్స్ చిట్టిల కన్నా డేంజరస్. ఫ్రీలాన్స్ల మీరు పార్ట్నర్ కాకుండా అన్ప్లాన్డ్ లేఅవుట్లో అన్ప్లాన్డ్ బిల్డింగ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ప్లాన్ లేని లేఅవుట్లో, ప్లాన్ అప్రూవ్ కాని లేఅవుట్లో, ప్లాన్ అప్రూవ్ అయిన బిల్డింగ్లో మీరు మీ పర్టికులర్ ప్లేస్ని ప్రాపర్గా రిజిస్టర్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే యు ఆర్ జస్ట్ ఎ స్లీపింగ్ పార్ట్నర్ వితౌట్ ఎనీ పవర్స్ అని అర్థం. ప్రతి ఫ్రీలాన్స్లో ఇన్వెస్ట్ చేసేవాడు ఈ పదాలను గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఎ స్లీపింగ్ పార్ట్నర్ వితౌట్ ఎనీ స్టేక్ ఇన్ దట్ ప్రాజెక్ట్, యు ఆర్ సింప్లీ ఎ థర్డ్ పార్టీ ఫైనాన్సర్. ఇవి నోట్ చేసుకోండి. ప్రతి చదువుకున్న ఎర్రి ఏం గలప్ప పోయి ఫ్రీలాన్స్లో పెడితే వాడు ప్రాజెక్ట్లో పెట్టుబడి అనుకుంటున్నాడు. కాదు కాదు కాదు, అందుకోసం వీళ్ళంతా ఎస్కేప్ అయిపోతుంది. యు ఆర్ సింప్లీ ఏ థర్డ్ పార్టీ ఫైనాన్సర్ ఫర్ ద ప్రాజెక్ట్ వితౌట్ ఎనీ రైట్స్ ఓవర్ దట్ ప్రాజెక్ట్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది. ప్రతి ఒక్క ఫ్రీలాన్స్లో ఇన్వెస్ట్ చేసేవాడు ఇది గుర్తుపెట్టుకోండి. యు ఆర్ నైదర్ ఏ పార్ట్నర్ ఆర్ ఏ లీగల్ ఓనర్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్, బట్ యు ఆర్ సింప్లీ ఏ థర్డ్ పార్టీ ఫైనాన్సర్ వితౌట్ ఎనీ రైట్స్ ఓవర్ దట్ ప్రాజెక్ట్. ఈ ఈ సర్కిల్ చేసి పెట్టుకోండి, ఈ మాటలు నోట్ చేసుకుని పెట్టుకోండి. ఫ్రీలాన్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దీనితో దీనికన్నా ఎక్కువ ఏం లేదు. అందుకోసం మోసం జరిగి మీకు న్యాయం జరగదు. మా దగ్గర ఎంఓయూలు, ఎంఓయూ దేనికి పనికి వస్తుంది? చెక్కుకే అసలు ఏ పవర్ లేదు వాటర్. చెక్కు లీగల్ రీకోర్స్ లేకుండా పోయింది. అందుకోసం ఎవరంటే వాడు చెక్ రాసి ఇచ్చారు. ఈ హవలాగాన్ని తీసుకొని భద్రపరచుకొని లాకర్లో పెట్టుకుంటారు. నాకు ఆ ప్రాజెక్ట్లో అడ్వాన్స్ స్టేక్ ఉంది అనుకుంటాడు, వాడే ఓనర్లా ఫీల్ అవుతాడు. లాస్ట్ చూస్తే వాడిని వాణి స్టేక్ ఎక్కడ ఉంది, వాడి డబ్బులు ఎక్కడ పెట్టండి, వాడికి తెలియదు. దీన్ని మోసం అన్నారు, మీ తప్పిదాలు అంట. దీన్ని మోసం అన్నారండి, మీ తప్పిదాలి. చాలా మంది మోసం మోసపోతున్నారు. కాదు కాదు, ఫైనాన్స్ ఇచ్చే విధానం తెలియకుండా మోసం అంటే మోసం అంటే దాంట్లో చేయి పెట్టి దాంట్లో పులి నోట్లో తలబెట్టి పులి పులి పీక్ కదిన పులి పీక్ కదిన అంటే పీక్ కదిన మీ తల తీసుకోపోయి దాంట్లో ఎవడో పెట్టండి. అంటే మీరు చదువుకున్న చవట దద్దామని మీరు. యు ఆర్ నైదర్ ఏ పార్ట్నర్ ఆర్ లీగల్ ఓనర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ, యు ఆర్ సింప్లీ ఏ థర్డ్ పార్టీ ఫైనాన్సర్ వితౌట్ ఎనీ రైట్స్. ఎవరైనా ఫ్రీలాన్స్లో పెడుతుంటే వాళ్ళకి ఇది చూపించండి. సార్ మళ్ళీ ఎవడో తల మీద ఎంటకలు లేనివాడు ఒకటి చెప్పిండు, మరి ఇది ఎంత కరెక్ట్ ఉందా తప్పు ఉందా మీరు ఒకసారి ఆలోచించుకోండి అని చూపించండి వాళ్ళకి. నేను అందుకోసం చెప్తున్నా, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ దేవండి. నేను షార్ట్లు వేసి పిచ్చి పిచ్చి వీడియోస్ వేసి సబ్స్క్రైబర్ తెచ్చుకునే అవసరం నాకు లేదు, కానీ నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. మీకు చూడండి ఎంత మంచిగా ఇప్పటివరకు ఇవ్వడమే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండ. రియల్ ఎస్టేట్ ఫోటో ఫోటోగాడు కూడా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడు. రియల్ ఎస్టేట్లో ఫోటోగాని ఉంటారు కదా కోట్లు వేసుకుని, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంటాడు. మనకి ఏం తెలిసి ఉండదు, తెలిసిన డాక్యుమెంటేషన్ తప్ప మనకి ఏం తెలియదు. ఫ్యూచర్ ప్రిడిక్షన్, ఏరియా యొక్క ప్రభావము, ప్రైజింగు, మోసాలు ఏ అంటే అన్ని డాక్యుమెంటేషన్ తెలుసు. రెరా అంటే ఎట్లుంటుంది ఈ డాక్యుమెంట్, ఆ రెరా అప్రూవల్ ఎంత రాంగ్ ఇస్తుండ్రు వాడు మాట్లాడలేవాడు. అంటే అంత సత లేదు, దమ్ము లేదు, వాడి బ్రెయినే లేదు. వాడు అక్కడ మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ఆ పేపర్ డాక్యుమెంటేషన్ చేసే బాయ్స్ ఉంటారు కదా, వాటితో సమానం వీళ్ళంతా. కోట్లు వేసుకొని ఆఫీస్ తీసుకొని కూర్చుంటాం. ఎవడరా నీవు అంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంటారు. వాడి వాడే ఎవడు బిరుదీయాడు వాడు. నేనే పద్మశ్రీ, నేనే పద్మవిభూషణ్ అన్నట్టు నేనే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంటారు.
పోనీ ఆ ప్లాట్ల దగ్గర తీసుకున్నామంటే ప్లాట్లలా, అసలు ల్యాండే లేనట్టు 100 గజాలు, మాక్సిమం 250 గజాలు. ఆమన్గల్ కల్వకుర్తికి పోయినా 100 గజాలేనా? నేను చెప్పినా కదా 32 లక్షల ఎకరాలు ఉన్నాయి టోటల్, ఆర్ఆర్ఆర్ లోపల. అయినా 100 గజాలే. 100 గజాలు ఏం చేస్తారు? పాతకాలంలో పైకాన కట్టుకుంటుండే 100 గజాలు. ఇప్పుడు ఇల్లు కట్టేసి దాన్ని డూప్లెక్స్ విల్లా అంటున్నారు. అంటే ఎక్కడ పోతున్నాం మనం? ఈ సన్నాసులు అడగద్దా? ఏ ఆమన్గల్ దగ్గర 100 గజాలు ఏంది బ్యాంక్? 1000 ఎకరాలు బీడువాడు ఉంటే డిటీసీపీ లేఅవుట్ కింద 100 గజాలలో ఇల్లు కట్టుకొని వర్ధిల్లండి అంటే వాడు. ఆమన్గల్ దగ్గర 100 గజాలు ఏంద్రా, 1000 గజాలు తీసుకోవాలి. వాడు తుక్కు కూడా రేటు పెడతాడు ఆమన్గల్. 100 గజాల ఆమన్గల్ల రేటు తుక్కు కూడా అది పెడతాడు. ఇది కాబోయే తుక్కు కూడా అంటాడు. కానీ ఎప్పుడు అవుతుంది రత్త కాబోయే తుక్కు కూడా? ఆమన్గల్ తుక్కు కూడా కావాలంటే ఎన్నెళ్ళు పడుతుంది అని అడగారు. ఆమన్గల్ కాబోయే తుక్కు కూడా, కాబోయే తుక్కు కూడా మన కావ అయినప్పుడు పెట్టరా రేటు, అంటే కాదు ఇప్పుడే తుక్కు కూడా రేటు పెడతారు. జనరల్ ఆప్షన్ లేదు సార్, ప్లాట్స్ ఆర్ నాట్ అవైలబుల్ అంటాడు. వీడే వాడను కాదు, వీడే అంటాడు కస్టమర్ అంటాడు. చావాడవాడు కస్టమర్ చస్తాడు, కుక్క చావు చేస్తాడు. అగ్రిమెంట్ల మీద ప్రీ లాంచ్ చేసి, అగ్రిమెంట్ మీద ప్రీ లాంచ్ అంటే డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ కాలే, రిజిస్టర్ కాకముందే ప్రీ లాంచ్ మీద, అగ్రిమెంట్ డాక్యుమెంట్ మీద ప్రీ లాంచ్ మీద డబ్బులు పెట్టేటోడు ఎంత హౌలాగాడు, ఎంత ఇల్లిటరేటో మనకు అర్థమవుతుంది. ఒక అగ్రిమెంట్ మీద ప్రాజెక్టు, దానిపై మీ ప్రీ లాంచ్ పెట్టుబడి, అంటే గాలిలా దీపం పెట్టినట్టు మీ ఇన్వెస్ట్మెంట్ అది ఉండదని పెట్టేటప్పుడు తెలిసిపోతుంది. కానీ మూర్ఖులకు అర్థం కాదు, ఎడ్యుకేటెడ్ కదా వీళ్ళంతా, ఎంటెక్లు బీటెక్లు లోటెక్లు, మీకు అలా బిజ్జపళ్ళు ఉన్నాయి, పైసా పైసా ఎంచుకుంటారు లోపల పెట్టుకుంటారు. మీరు 1 లక్ష కోట్లు సంపాదించి అవలగండలా బిహేవ్ చేస్తారు. మళ్ళీ అవలగండి మేము అవలగండమా? అవును ప్రూవ్ అవుతలేదు. రిజిస్టర్ కాని ప్రాపర్టీ, అగ్రిమెంట్ ప్రాపర్టీపై ప్రీ లాంచ్ అని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడైంది, వాడే ఓనర్ కాదు, ప్రాజెక్ట్ లాంచ్ చేసినోడే ఓనర్ కానప్పుడు మీరు ఎట్లా ఓనర్ అవుతారు? అంత బ్రెయిన్ లేదురా మీకు? మోసపోయినా మోసపోయినా అని బ్యానర్లు పట్టుకొని సీసీఎస్ ముందర ధర్నా చేస్తే నవ్వు వస్తుందిరా సన్నాసులా. ప్రీ లాంచ్ అంటే అర్థమైందా? ప్రాజెక్ట్ ప్రీ లాంచ్ అంటే అర్థమైంది కదా. ఫ్లాట్ ప్రీ లాంచ్ ఇంకా ఇది, ప్లాట్ ప్రీ లాంచ్ ఇంకా ఘోరం. ప్రీ లాంచ్ అంటే ఎట్లుండాలి చెప్తా. ఒక లేఅవుట్ డిటీసీపీ అప్రూవల్ ఉండి, లింక్ డాక్యుమెంట్స్ ఉండి, ఎవరు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన పేరున ల్యాండ్ అయి ఉండి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉండి, ప్లస్ ఈ డిటీసీపీ టోటల్ లేఅవుట్లో ఆయన సంతకం ఉండాలి. ఆయన థర్డ్ పార్టీకి టోటల్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసి వీడు ఎస్కేప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాజెక్ట్ పేరు ఓనర్ది టాలీ అవుతుంది, ఫైనల్లీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికీ ఓనర్ లేడు, వాడు థర్డ్ పార్టీకి డిస్కౌంట్లు అమ్మేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా వీడి ఇష్టం, వాడు అమ్మింది కొంతమంది కస్టమర్కి, వీడు కొత్తవాడు వచ్చి వాడు కొంతమంది కస్టమర్కి అమ్ముతాడు. కన్ఫ్యూజన్లా ఒకరి ప్లాట్ ఒకరికి పోతాడు. లేఅవుట్స్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్స్లో ప్రాబ్లమ్స్, శివుడు వచ్చినా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఆ జటాజుట తీసేసి పామును పక్క పడేసి ఇంత ఇట్లా తల విరుక్కొని, అమ్మో నా కైలాసమే బెటరా నాయన, వద్దురా నాయన, అది కంప్లీట్లీ రెరా అప్రూవ్డ్ కైలాసం, నాది స్టాంప్ కూడా ఉంది,
ఒక్క పైస తీసుకోకుండా అప్రూవల్ ఇచ్చిండ్రు కైలాస పర్వతం మీద. మా రిజిస్ట్రేషన్ ఆఫీస్ చాలా బాగుంది. ఈ భూలోకంలో నాకు ఈ లేఅవుట్లు వద్దురా నాయన, నేను దేవుణ్ణైనా దండం పెట్టి వెళ్ళిపోతున్నా అని కైలాసం పారిపోతుంది. అలాంటి దుస్థితి తెచ్చింది ఇప్పుడు. ఫ్లాట్ల ఒక 8, 10, 20 వెరైటీ. అది 2 BHK ఒక అంటే హై రైజ్లా, దానికి పక్కకే ఒక హై రైజ్, దానికి దీనికి ఒక 20% డిఫరెన్స్ ఉంటుంది ప్రైజ్లో. ఎందుకురా నాయన అంటే అమ్యూనిటీస్ అంటాడు, బాస్కెట్ బాల్ అంటాడు, ఫుట్బాల్ అంటాడు. అరే ముసలోడే వాడని 60 ఏళ్ళు రిటైర్ అయిన వాళ్ళు తీసుకుంటే వాడు బాస్కెట్ బాల్ ఆడతాడా ఫుట్బాల్ ఆడతాడా? కానీ వాడు పే చేయాలి 10-20% ఎక్స్ట్రా, ఎందుకంటే కామన్ అమ్యూనిటీస్ అంట, మెయింటెనెన్స్ అంట. 6 ఫ్లోర్స్ పైన పోతే అడిషనల్ 10% అంటారు, ఈస్ట్ ఉంటే 10% అంటారు, వెస్ట్ ఉంటే 10% అంటారు. వానికే అర్థం కాని వాస్తు వాడే చెప్పి ఒక 10% ఎక్స్ట్రా వసూలు చేస్తారు. అంటే ఈ అక్రమాలు ఏమైనా ఎండ్ అవుతాయా లేవా? అంటే ఎండ్ అవుతున్నాయి. 300% ప్రాజెక్ట్ ప్రాఫిట్ అన్న ప్రాజెక్ట్ నేను ఎన్ని చోట్ల మీకు రివ్యూలో చెప్పిన. 500 క్రోర్ కన్స్ట్రక్షన్ కాస్ట్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది 1500 క్రోర్స్, 200% మినిమం. కొంతమంది 2000 క్రోర్స్ దాటిపోతుంది. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు 4200 ఉంటుంది సేఫ్టీ, ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి 8500 అవుతుంది. ఎట్లెట్ అవుతుంది? మెటీరియల్ కాస్ట్ డబుల్ అయిపోయినాయి 3 ఇయర్స్లో. సిమెంట్ బ్యాగ్ 350 అది 650, 800 అయిందా? ఒకడన్నా మార్బుల్ ఫ్లోరింగ్ వేస్తుండా? ఏడు, ఎందుకంటే వెయిట్. అందరు వినాయిల్ ఫ్లోరింగ్, చీపు సత్తా. ఒక డోర్లో మెయిన్ డోర్లో 3 భాగాలు ఉంటాయి, పీసులన్నీ జోడించి మెయిన్ డోర్ చేస్తాం. పైన ఒక డెకలము, పైన ఒక వుడ్ ఫినిష్ కథం. అది మెయిన్ డోర్ కాదు, దరిద్రపు డోర్. బాత్రూమ్లలో దాంట్లో డొక్కు డోర్లు వేస్తారు. జాగువార్ అని ఉంటుంది, ఆ జాగువార్ అని ఉండదు, మరి చక్కగా చదవండి, జక్వార్ అని ఉంటుంది, JAQUAVAAR. మనం అనుకుంటాం అబ్బా జాగ్వార్ జాగ్వార్ వెయిట్, జాగ్వార్ కాదు. ఆ రాజస్థాన్ వాళ్ళు దాన్ని జక్వార్ అని ఒకటి నకిలీ తయారు చేసి అవన్నీ అపార్ట్మెంట్లకు ఇచ్చేసి మనం చూడకుండా, అరే సేమ్ పులి ఎగురుతున్నట్టుంది ఇది, జాగ్వారే జాగ్వారే అని. కొన్ని ఏళ్ళకు చూస్తే ఇది నకిలీ అని తెలుస్తుంది, కొన్ని నెల్లే ఏళ్ళు కూడా. మనం అంతా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, డిగ్రీలు ఇట్లా మోసుకొని వస్తాం. మా డిగ్రీలు తెచ్చారమ్మా బిచ్చపల్లి, చదువురాని చవట రాజస్థాన్ వాడు మీ చెవిలో పువ్వు పెట్టి వెళ్ళిపోతాం. ఎందుకులే ఈ బతుకులు? అక్కడ చదువురానోడు, ఇక్కడ బాగా చదువుకున్నాడు కస్టమర్, ఒకడినొకడు మోసం చేసుకుంటారు. చదువురానాడు చదువు వచ్చినోడు మోసం చేస్తాడు. చదువు వచ్చినోడు రియల్ ఎస్టేట్ ఉంటే వాడు ఉండలేడు. ఈ అక్రమాలు, ఈ హవలా, ఇది థియరీస్ వాడికి అర్థం కావు. అక్రమంగా చేస్తే కానీ రియల్ ఎస్టేట్లో ఉండలేమా అని ఒక నానుడు వచ్చేసి పొలిటికల్ పార్టీస్ ఎంటర్ అయినాక మరీ కంపులేసిపోయింది. నాలాలు కబ్జా, చెరువులు కబ్జా, కబ్జా చేసి రేరా అప్రూవల్ అట్టెట్లిస్తారు అంటే హెచ్ఎండి ఇచ్చింది. హెచ్ఎండి వస్తే హెచ్ఎండి ఎట్లు ఇచ్చిందిరా? మున్సిపల్ వాళ్ళు చెక్ చేసి మున్సిపల్ వాళ్ళకి ఎట్లు ఇచ్చారా అంటే అది మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదే నీటి పారుదల శాఖ వాళ్ళు స్టాంప్ వేసారు. మీరు ఎట్లా వేసిండ్రా అంటే మ్యాప్ ఇట్లా చూపిస్తారు. ఏంద్రా ఇది? ఒక్కడు రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, అందరు వ్యాపారాలు చేస్తారు. ఎన్ని ఆప్షన్ రా ఇది? ఫామ్ ల్యాండ్స్, ఫామ్ ప్లాట్స్, సెమీ కమర్షియల్ ఫామ్ ప్లాట్ అట. సెమీ కమర్షియల్ ఫామ్ ప్లాట్ ఏంద్రా? నిమ్స్, నిమ్స్ అంటాడు. నిమ్స్ ఎక్కడ ఉందిరా? నిమ్స్ దగ్గర పోతే బాటిల్ నీళ్ళు దొరకవు,
సిగరెట్ ప్యాకెట్ కూడా దొరకదు, గుట్కా ప్యాకెట్లు తప్ప ఏం దొరకవు. అక్కడ లేఅవుట్ లేనిది, అక్కడ ఇంటి లేనిది, ఎవడు కూడా ఉంటాడు అక్కడ. ఆ 1000 ఎకరాలు, 13000 ఎకరాలు, 12000 ఎకరాలు ఉంటే ఇంకో 2000 ఎకరాలు, 3000 ఎకరాలు తీసుకున్నారు. అప్పుడు దాన్ని నిమ్స్ నిమ్స్ అని అక్కడ హౌసింగ్ లేఅవుట్స్ ఏంది అది. సంగారెడ్డినే తేరుకోలేదు ఇంకా, మోకిల షకిల అనే షేక్ అవుతున్నాయి. మీరు పోయినరు నిమ్స్ జహీరాబాద్, ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని రకంగా మోసం చేస్తారు. సంగారెడ్డి నన్ను ప్లాట్లు పోతలేవు, వాడు పోయి నిమ్స్ జహీరాబాద్లో అమ్ముతుంది. ఏంద్రా ఇది, అంటే మా పరిస్థితి అట్లా తయారే. అసలు రియల్ ఎస్టేట్ పతనానికి రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్సే కారణం, వాళ్ళ ప్రాజెక్ట్సే కారణం. మీరు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయబోయి మీరే కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు 5.5 లక్షల ఫ్లాట్లు తీసుకొని ఏం చేస్తారా మీరు? అది కాకుండా ఇండిపెండెంట్ ఇండ్లు, స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లు, ప్లాట్లు, ఫామ్ ప్లాట్స్ ఇవన్నీ మిగిలిపోయినాయి. ఎప్పుడు అమ్ముతారు? ఇప్పుడు బ్యాంకులకు తీసుకున్న వడ్డీ చెల్లిస్తారు. బ్యాంకు డబ్బు అంటే ప్రజల డబ్బే. బ్యాంక్ వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి ఈ ప్రాజెక్టులలో ఇరికిచ్చారు. మీరు వెళ్ళలేరు, వాళ్ళు ఇరుక్కుపోయినరు. ప్రీ లాంచ్లలో కస్టమర్స్ ఇరుక్కుపోతుండ్రు. ఎప్పుడు తీరుకుంటారా మీరు? ఇప్పుడు నేను చెప్తే బాగుండదు, నేను తిడితే గలీజ్గా తిడతాడు కూడా అంటాడు యాంటీ రియల్ ఎస్టేట్ అంటే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఒకటైనా ఏదైనా క్లియర్ మీ మనసుకు ప్రశ్నించుకోండి, ఒకటైనా క్లియర్గా ఉండాలా? ఇవి క్వాలిటీ మాటలు అన్నంటే మొత్తం డ్రారిప్తం. వీడు వీడి వస్తుందంటే ఆ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేటే. రేవంత్ రెడ్డి ఒక పెద్ద బ్రోకర్, బ్రోకర్ అన్నట్టు ఏజెంట్, ప్రో రియల్ ఎస్టేట్ ఏజెంట్, బ్రోకర్ని ప్రో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అన్నాడు అప్పుడు బాగుంటుంది. చూడండి, బ్రోకర్ అంటే చిల్లరగాడు అన్నట్టు, అదే ప్రో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని అనుకోండి, అబ్బో మంచి బిరుదు అనుకుంటాడు. ఏం చేసిండు, ఓఆర్ఆర్లనే అమ్ముడు పోతలేదు, ఆర్ఆర్ఆర్ అన్నాడు. అయి నేను నిన్ను చెప్పినా కదా, ఓఆర్ఆర్ ఆర్ఆర్ అని మధ్య ఎన్ని ఎకరాలు వస్తుందో. దీనివల్ల మీరు అంచనా వేసుకోండి రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఏముంది. నేను చెప్పే అవసరమే లేదు. నేను చుట్టుముట్టున్న కండిషన్స్ దాని లింక్ ఉన్న విషయాన్ని మీకు చెప్పేస్తాను, డిసిషన్ మీరు తీసుకోవాలి. ఇంకా డిసిషన్ ఏం తీసుకునేది ఉంటుంది అక్కడ ఇంత పచ్చిగా మాట్లాడుతుంటే కదా. నేను అందుకోసమే నా ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ పెంచండి, మీతోటి 10 మందిని నేను ఎడ్యుకేట్ చేస్తాను. ఆ బాధ్యత నాది, రిస్క్ నాది, రిస్క్ నాదయ్యా. ఇట్లా ఎవరు వీడియో చేసి చెప్పారు రియల్ ఎస్టేట్? RRR అంటే నేను ఎడ్యుకేట్ చేసిన ఓవరాల్ RRR. ఏ ప్రాజెక్ట్ మీదైనా నేను డీటెయిల్గా మాట్లాడుతా, కొద్దిగా టైం ఇవ్వండి. నాకు ఇన్ఫర్మేషన్ వస్తే కానీ జోష్ రా, ఆ ఇన్ఫర్మేషన్ ఉత్తగా వస్తుంది, పుణ్యానికి అయితే రాదు కదా, దానికి పైసా ఖర్చు అవుతుంది. నేను చెప్పిందే అవుతుంది, ఎందుకు అవుతుంది అనుకుంటా, ఖర్చు అవుతుంది ఉంటేనే రాదు. ఖర్చు అంటే 1000 లక్షలలో ఏం రాదు, 100లలోనే వస్తుంది. ఖర్చు అవుతుంది, టైం పడుతుంది, వాణి వీణి పట్టుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందో లేదో తెలియదు, పడిచుట్టు వాడు ఏదో ఒక రకం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే నేను చెప్పిన అనుకోండి నా ఛానల్ డామ్ అయిపోతుంది, దాన్ని వెరిఫికేషన్ చేయాలి. కానీ 98% నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే వస్తుంది. అదృష్టం అనుకోండి, అది నేను నా టాలెంట్ అన్నాను, అదృష్టం అంట. అదృష్ట అంటే నా అదృష్టం బాగుండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గరకు వస్తుంది, నేను మీకు అందిస్తాను. అది తప్ప నా దగ్గర భయంకరమైన టాలెంట్ ఉంది, నాకు రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం లేదు. మళ్ళీ చెప్తాను, నాకు రియల్ ఎస్టేట్లో టోటల్ 5% తెలుసు. ఇవి కూడా చెప్పేస్తాను, టోటల్ రియల్ ఎస్టేట్లో
5% మాత్రమే తెలుసు. ఇంత ఓపెన్గా చెప్పే రియల్ ఎస్టేట్ ఛానల్ ఏది లేదు, కానీ ఆ 5% నిజాయితీగా చెప్తా. నమ్మి తినమండి లేకపోతే చావండి, ఇది కూడా చెప్తా. ఇది చావండి అని కూడా చెప్పాడు, నేను చెప్పేస్తా. చెప్పేంత చెప్తారు, గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకుపోతారు, తాగబే అని చెప్తారు. నేను తాగపో అంటే నేనేం చేస్తా? ముందర ఉన్నాయి నీళ్ళు, గొంతు తడుపుకునే నీవు నీళ్ళ కాడికి తీసుకుపోతా, నీళ్ళ కాడికి, నీళ్ళ కాడికి తీసుకుపోయి గుర్రాన్ని తాగవే గుర్రం అంటే నేను తాగపో అంటే నేనేం చేయాలి? మెడ ఉంచుతా, నీళ్ళలో ముంచుతా, తాగుతావా? తాగే పని ఇది, గద్దె నేను చేసే పనే. మీ అందరి సహకారం ఉంటే నేను ఇంకా కొత్త కొత్త విషయాలు మీకు టోటల్ కన్విన్స్ చేసేస్తా, మీ లైఫ్ స్మూత్గా వెంటాడేస్తా. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, రాబోయే 3 ఏళ్ల వరకు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏముంటుందని ఎవడు వింటలేడు. దాని డోస్ పెంచిన, దాని లెవెల్ పెంచుతూ పోతా. నేను చెప్పినది ఖచ్చితంగా అయితే పొలిటికల్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, నా అదృష్టం అది. అంటే నాకు అదంటే ఏమాత్రం కాదు అని అందరికీ తెలియజేసుకుంటూ, నా ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ చాలా అవసరం. గత 1.5 ఇయర్లో నేను ఎప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నా, నాకు సబ్స్క్రిప్షన్స్ చాలా అవసరం. దయచేసి సబ్స్క్రిప్షన్స్ ఎలక్షన్లో రిగ్గింగ్ చేసినట్టు బుద్ధి అయ్యి, ఎలక్షన్ల బ్యాలెట్ బాక్స్ రిగ్గింగ్ అయిపోయాడు. అట్లా ప్రజలను, మీకు తెలిసిన వాళ్ళని పట్టుకొని, బాబు ఇది ఒక మంచి ఛానల్ ఉంది, జబర్దస్తు లాంటి జోక్స్ ఉంటాయి దీంట్లో, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. చేసుకుంటా, జబర్దస్త్ కన్నా మస్తు ఉంటుంది న్యూస్ అని. దీంట్లో హీరోయిన్లు ఉంటారు అంతే, ఎవరమ్మే జబర్దస్త్లా ఉందిగా ఆమె ఉండదు, ఫ్రాకులు వేసుకొని వ్యాక్స్ లెగ్స్ ఉండవు ఇక్కడ తప్ప. జబర్దస్త్ కన్నా జబర్దస్త్ ఉంటుంది నా నా వీడియోస్. బుద్ధి అండి, ఇష్టం ఉన్నా లేకున్నా బుద్ధి చూడండి, గుద్దినాక అర్థమవుతుంది. అరే ఏం గుద్దినాం రమా, ఎక్కడ గుద్దాలనో అక్కడ గుద్దినామని వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకున్నాక అర్థమవుతుంది. ఆనందపడతారు, ఆశీర్వదిస్తారు, రెండు జరుగుతాయి మీకు. వాళ్ళు గుద్దిన కారణంగా ఆనందించి ఆశీర్వదిస్తారు, ఎందుకంటే నా సమాచారం అట్లా ఉంటుంది కదా. ఇష్టం లేనివాడు క్లిక్ చేసినా ఇష్టపడతారు. అలాంటి ఛానల్ నాది అని చెప్తూ, మీ కోఆపరేషన్ నాకు కొనసాగుతుంది, సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, నా ఛానల్ని కొత్త పొంతలను తొక్కిచ్చి, ఎవరిని తొక్కాలనో వాళ్ళని తొక్కి, మీకు ఆ రావాల్సిన సమాచారం తేటగా ఉండేటట్టు చూసుకొని, మీకు శుభ్రమైన నీతివంతమైన సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. నేను అమ్ముడు పోను అని తెలియజేసుకుంటాను. నమస్కారం.